దిశ పత్రికను అడ్డుపెట్టుకొని కోట్లు సంపాదించి దళితులపై విషం చిమ్ముతావని ఎంఆర్పీఏ జాతీయ కార్యదర్శి పుర్రే ప్రభాకర్ అన్నారు. దళిత బంధుకు వ్యతిరేకంగా మాట్లాడిన వారికి చావుడప్పు కొడతామని, దళితులకు దళిత బంధు ఇవ్వదని మాట్లాడిన రాధాకృష్ణను దళిత సమాజం క్షమించదని ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ దళిత సమాజానికి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రాధాకృష్ణకు మతి భ్రమించిందని ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్పించాలన్నారు. దళిత బంధు గురించి కానీ ఎస్సీ కార్పొరేషన్ల గురించి కానీ అడిగే అర్హత మీకు ఎక్కడిదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి సుల్తాన్ గారి కృష్ణ, టీఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బంగారిగల్ల దుర్గయ్య, ఎంఎస్ఎఫ్ కొల్చార మండల అధ్యక్షులు పుర్రా మహేష్, 7వ వార్డ్ మెంబర్ పెద్దలింగన్న గారి రాజు, కుమార్, మధు, ప్రతాప్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ రామకృష్ణ నిన్నగాక మొన్న ఈ6 లైవ్ లో మాట్లాడినటువంటి దళిత బంధు కోసము, దళితులకు దళిత బంధు ఇవ్వద్దన్న మాట మరి నీకు ఎంతవరకు సమంజసం? ఆంధ్రజ్యోతి పత్రికను అడ్డం పెట్టుకొని నువ్వు ఎన్ని కోట్లకు అధిపతి అయినవు? పత్రిక చదివిన వాళ్ళు మా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు, మైనార్టీలే. పత్రిక లేకపోతే నీకు బతుకు లేదు. నువ్వేమి ఆకాశం నుంచి చూసిపడ్డావా? ఇంకొకసారి మాదిగల జోలికి, దళిత బంధు జోలికి వస్తే నిన్ను వదిలిపెట్టేది ఉండదు. ఇంతకుముందు 2013-14 కూడా ఒకసారి ఏబిఎన్ ఛానల్ మీద నీ మీద మాదిగల అటాక్ చేసింది నువ్వు మర్చిపోయినట్టున్నావు. మరి ఇప్పటికైనా గుర్తించుకో, తక్షణమే దళిత బంధు కోసం మాట్లాడినందుకు నువ్వు వెంటనే ఎస్సీలకు క్షమాపణ చెప్పవలసిన